నమస్తే అండి, నేను పద్మజా ఖండవల్లి. మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో ఉసిరికాయ కాంబినేషన్తో అన్నంలోకి అలాగే టిఫిన్స్లోకి కూడా చాలా బాగుండే ఒక పచ్చడి చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇది ఉసిరికాయ పెసరపప్పు కాంబినేషన్తో చేసే పచ్చడి, చాలా బాగుంటుంది. ఈ పచ్చడి కోసం నేను ఒక ఈ సైజు గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను, చాయ్ పెసరపప్పు. అలాగే ఒక 10 ఉసిరికాయలు తీసుకున్నాను. తినగలిగిన వాళ్ళు పొట్టి పెసరపప్పు కూడా తీసుకోవచ్చండి, ఫైబర్ చాలా బాగుంటుంది. అలా తీసుకున్నా కూడా టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే పోపు కోసం ఒక 10 ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ తీసుకున్నానండి. ఈ పచ్చడి చేసుకోవడం చాలా సింపుల్. ఇప్పుడు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అన్ని ఉసిరికాయ రెసిపీలే చేసి చూపిస్తున్నాను అనుకోవద్దండి, ఈ సీజన్లో ఇవి ఎక్కువ తింటే మంచిది కాబట్టి వీళ్ళని ఎక్కువ రెసిపీ షేర్ చేద్దాం ఉద్దేశంతో చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న పెసరపప్పుని సిమ్లో పెట్టి బాగా ఎర్రగా వేయించుకోవాలి. పెసరపప్పు వేగిన తర్వాత కొద్దిగా నూనె వేసి మనం తీసుకున్న పోపు దినుసులన్నీ అందులో వేయాలండి. అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. పెసరపప్పు మాత్రం డ్రై రోస్టే చేసుకోవాలి, ఆయిల్ వేసి వేయించకూడదు పెసరపప్పుని. ఇప్పుడు నేను ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు. పోపు బాగా వేగిన తర్వాత, చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పెసరపప్పులో తగినంత సాయంత్రం వేస్తున్నాను నేను, అలాగే కొంచెం పసుపు, మనం వేయించి పక్కన పెట్టుకున్న పోపు, మూడు కలిసి మొత్తం మిక్సీలో మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి ఫస్ట్. అప్పుడు మనం ఉసిరికాయ మొక్కలు యాడ్ చేసుకోవాలన్నమాట. అన్నీ కలిపి వేసేస్తే ఒక్కొక్కసారి పోపు నలగదు. నేను అందుకని ఫస్ట్ ఇవన్నీ ఇలా గ్రైండ్ చేస్తానన్నమాట. ఇప్పుడు ఉసిరికాయ మొక్కలు వేసి తగినంత నీరు పోసి మనం మళ్ళీ మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. అన్నంలో కలుపుకోవడానికైతే కొంచెం గట్టిగానే మనం పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే అన్నంలోకి బాగుంటుంది అన్నమాట. ఉసిరికాయ ముక్కలు కట్ చేసినప్పుడు లోపల గింజలు తీసేయాలండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకు తింటే చాలా బాగుంటుందండి. ఎప్పుడు మనం ఇలా పప్పులు వేసిన కాంబినేషన్తో చేసిన పచ్చడికి నెయ్యి వేసుకు తింటేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే డైజెషన్ కూడా చాలా మంచిదనే ఉద్దేశంతోనే మన పెద్దవాళ్ళు అలా పెట్టి ఉండొచ్చేమో. ఈ పచ్చడి అన్నంలో కలుపుకొని ఇలా వేయించి పెట్టుకుని ఎండుమిరపకాయ కానీ లేకపోతే పచ్చిమిర్చి కానీ నంచుకుని తింటే చాలా బాగుంటుందండి. నెయ్యి ఇష్టంగా తినలేని వాళ్ళు ఆయిల్ వేసుకుని కలుపుకుని తినచ్చు, లేకపోతే ప్లెయిన్గా కూడా కలుపుకోవచ్చు. టిఫిన్స్లోకి మనకి కావాలంటే మనం కొంచెం పలచగా చేసుకుంటే టిఫిన్స్లో నంచుకోవడానికి బాగుంటుంది అన్నమాట ఈ పచ్చడి. తప్పకుండా ట్రై చేసి చూడండి. వీళ్ళని ఎక్కువ రెసిపీస్ ఈ సీజన్లో ఉసిరికాయతో తినడానికి ట్రై చేయండి. మళ్ళీ వచ్చేటప్పుడు కలుసుకుందాం. నమస్తే.